కల్నరీ అమోగా ఫుడ్స్కి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం జాంగిరీలు చేసుకుందాం. ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా అనిపించే నోరు వినిపించే జాంగిరీలు, ఎవరికైనా ఇష్టపడే జాంగిరీలు. దానికి ముందుగా మనం 1/4 కిలో మినప్పప్పు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ రైస్ వేసుకుని 1-2 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బాగా నానిన పిండిని ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. వెట్ గ్రైండర్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ వెట్ గ్రైండర్ అయితే మనకి పిండి అనేది బాగా ఎరువు వచ్చి బాగా నలుగుతుంది. దానిలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1-4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా, అంటే ఉండలని లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలాగా ఫింగర్స్ అన్నీ ఒక విస్క్ లాగా పెట్టి మనం అన్నీ స్పీడ్గా అలాగా మిక్స్ చేసుకోవాలి. ముందు వాటర్ వేసుకోకూడదు. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీరు గ్రీన్ కలర్ వేసుకుంటే గ్రీన్ జాంగ్రీలు వస్తాయి, ఎల్లో వేసుకుంటే ఎల్లోగా వస్తాయి, రెడ్ వేసుకుంటే రెడ్గా వస్తాయి. నేను ఇక్కడ టమాటో రెడ్ కలరు వాడుతున్నాను. నేను పౌడర్ కాదు, లిక్విడ్ కలర్ వాడుతున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి షుగర్ కానీ సాల్ట్ కానీ వేసుకోకూడదు. దీన్ని ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని జాంగ్రీ వేసుకునడానికి ముందు మనము షుగర్ పాకం పట్టుకోవాలి జాంగ్రీలకి. నేను ఇక్కడ 1/2 కిలో షుగర్ తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ వేసుకుని, జిగురు పాకం రాకూడదండి. మనకి ఆముదం నూనె ఎలా ఉంటుంది ఆ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి సిరప్. తీగ పాకం అనేది రాకూడదు, అది చూసుకోవాలి. ఇలాగ మనం బాయిల్ చేసుకున్న షుగర్ పాకాన్ని మళ్ళీ క్రిస్టలైజ్ కాకుండా మనం పటిక వేసుకోవచ్చు. పటిక అంటే మనకి దిష్టి తీయటానికి కిరాణా షాపుల్లో దొరుకుతుంది, ఆ పటికను వేసుకోవాలి. అది లేకపోతే ఆప్షనల్ కంప్లీట్గా మీరు లెమన్ జ్యూస్ కూడా పిండుకోవచ్చు. చూసారా, ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం పటిక అనేది వేసుకుందాం. చూసారా, ఇంత సైజు పటిక అయితే సరిపోతుంది. బాగా మిక్స్ అయిన తర్వాత మనం జిలేబీలు వేసుకున్న తర్వాత జిలేబీలు వేడిగా ఉండాలి. షుగర్ సిరప్ అనేది మీడియం గోరువెచ్చగా ఉండాలి. నా దగ్గర జాంగ్రీలు వేసుకుంటానికి జాంగ్రీ క్లాత్ ఉంది. దాంట్లో నేను జాంగ్రీలకి కావాల్సిన కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకుంటున్నాను. జిలేబీలు వేసుకుంటానికి షేపు రాలేదని టెన్షన్ పడద్దు. షేపు కొద్దిగా 2-3 సార్లు ఒక ప్లేట్లో వేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. లేకపోతే మీకు నచ్చిన షేప్లో కూడా వేసుకోవచ్చు. కానీ ఈ బ్యాటర్ పర్ఫెక్ట్ జాంగ్రీలు అనేది వస్తాయి. జాంగ్రీలు వేసేటప్పుడు ఆయిల్ హీట్గా ఉండాలి. వేసిన వెంటనే మనకి ఈ విధంగా పైకి వెంటనే పొంగాలి. అంతేనండి, ఇలా వేసుకున్న జాంగ్రీల్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఒకరోజు క్రిస్పీగా ఉంటాయి, నెక్స్ట్ డేకి మెత్తపడతాయి. 2 డేస్ మాత్రమే మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా, క్రంచీగా, జ్యూసీగా మన జిలేబీలు ఉన్నాయో.